చాలమ్మా చాలు చాలు చూపెంటే కళ్ళల కారం పెడతా ఆ బిల్డప్ ఏంట్రా నీ బాడీని టైం బాంబ్ తో పెరుస్తా మై డియర్ చిల్డ్రన్ నేను ఇప్పుడు చెప్పబోయే దానికి మీరు ఫీల్ కాకూడదు శక్తి ఫైనాన్స్ తో ఉన్నది ఒకే ఒక పోస్ట్ కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్ళే మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్ళకే ఈ జాబ్ ఓకేనా నాకు ఓకే అంకుల్ నాకు డబుల్ ఓకే అంకుల్ వెరీ గుడ్ మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది థాంక్యూ సర్ ఇంకో ముఖ్య విషయం నేను ఆల్్రెడీ ఎండికి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి అలాగే అంకుల్ 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దయ్యం ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే నువ్వు నాకు లెక్క అంకుల్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారంటండి నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని అవునా ఎక్కడ ఉన్నారు అంకుల్ వాళ్ళు అక్కడ ఉన్నారు మాది లవ్ మ్యారేజ్ మా మతాలు వేరే అయినా మేమిద్దరం ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు సారీ అంకుల్ బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం సర్వస్వం అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను భయపడకండి నా భార్య మా పాపని ఆడిస్తుంది ఎక్స్క్యూజ్ మీ వెళ్ళండి సార్ నాకేం భయం లేదు థ్యాంక్ యూ అంకుల్ అంకుల్ ఇవేంటి నిద్ర మాత్రలు ఎందుకు కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి ఈ పాల్ త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి అలాగే అంకుల్ గుడ్ నైట్ టు యు గుడ్ నైట్ గుడ్ నైట్ అంకుల్ తిను బాగా పందిలాగా మెక్కు మళ్ళీ దొరకదుగా తిను మురళీ సుప్రియా సుప్రియా మురళీ ఓహో వెళ్ళిపోయినట్టున్నారు గుడ్ వెరీ సిన్సియర్ చిల్డ్రన్ తొమ్మిది పదా అయ్యా బాబోయ్ Thank you.
महाराणी గారు రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పిడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. ఆక్షసి. నాకు వచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? యా. దుర్మార్గుడా. దుర్మార్గుడా. బుద్ధి లేదు. బుద్ధి లేదు. సిగ్గు లేదు. నువ్వు బాగా. ఏయ్. నువ్వెంత అరిసినా కరిసినా మూడు పగళ్ళు మూడు రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కంపలు. మనకంత సీన్ లేదమ్మా. పూ వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.